గారు ఇది సమావేశం కాదన్న ఇండస్ట్రీ తరఫున సమావేశం ఇది కాదని నారాయణమూర్తి గారు అనలేదు. ఛాంబర్ ని కూడా పిలవాలి, మిగతా వాళ్ళు పిలవాలి అని అన్నారు. ఓకే, అది కూడా నేను మన అంత ముందు మాట్లాడాను, మనం మాట్లాడినప్పుడు. కానీ ఎక్కడ గవర్నమెంట్ తరఫున ఇది ఇండస్ట్రీ మీటింగ్ కాదు అని ఖండించల. కాబట్టి ఏంటంటే, మనం థియరీగా మాట్లాడుకున్న దానికి ప్రాక్టికల్ గా జరుగుతున్న దానికి తేడా ఉంది. ఇదే నేను చెప్తున్నా. ఈ ప్రాక్టికల్ గా వాళ్ళు ఇండస్ట్రీ తరఫున వెళ్ళామని చెప్తున్నారు, ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడామని చెప్తున్నారు. పైగానేమో ఇండస్ట్రీ పెద్దగా వచ్చి ఈయన మాట్లాడారని చెప్పి ఈ రోజు అందరికన్నా టాప్ గా ఉన్న రాజమౌళి గారు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు థియరీగా మాట్లాడుకుంటే అధికృతంగా ఎవరు ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు, ఇదంతా కరెక్టే. కానీ ప్రాక్టికల్ గా జరుగుతుంది వేరు. కాబట్టి దాన్ని అంత మనం ఖండించినా కూడా, ఇక్కడ కూర్చుని ఇది థియరీ ప్రకారం కరెక్ట్ కాదని ఖండించినా కూడా ప్రాక్టికాలిటీ జరిగిపోతుంది. అక్కడ మాటలు జరిగిపోతున్నాయి, అక్కడ నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఇది నేను చెప్తున్నా. ఈ అవును అంటే ఇప్పుడు అందరి ఆకాంక్ష వీళ్ళే పెద్దగా ఉండాలి అని కోరుకున్నప్పుడు చామరాజ్ కామస్ కూడా వాళ్ళే పెద్దగా ఉంచుకుంటే చిరంజీవి గారు ఆయన క్లియర్ గా నేను ఇండస్ట్రీ పెద్దని కాదు, నేను ఇండస్ట్రీ బిడ్ అని ఆయన చాలా క్లారిటీగా చెప్పారమ్మ. చెప్పారు. ఇంకోటి ఏంటంటే కాదు, వెళ్ళారు కాదు, సంయమనం పాటించండి, ఎవరే మాట్లాడకండి, అంతా సర్దుకుంటుంది అని కూడా చెప్పొచ్చారు. ఒక్కళ్ళే వెళ్ళొచ్చిన అవునమ్మా. ఫస్ట్ కాదు, ఫస్ట్ చిరంజీవి గారు వెళ్ళినప్పుడు కూడా కాదు, ఫస్ట్ చిరంజీవి గారు వెళ్ళినప్పుడు కూడా పవర్ ఛార్జెస్ అని మిగతా యాంగిల్స్ అనేది జరుగుతూ ఒకసారి చెప్పారు. తర్వాత సెకండ్ చిరంజీవి గారు వెళ్ళినప్పుడు కూడా ఒక వారంలో శుభవార్త తింటారని చెప్పి కూడా చిరంజీవి గారు అక్కడే చెప్పారు. తర్వాత పేరు నాని గారు మాట్లాడారు, దట్ ఈస్ డిఫరెంట్. థర్డ్ టైం వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు శుభం కార్డు పడింది అని అన్నారు. శుభం కార్డు అంటే మరి మనకి అదేమ్మా, మనకి ఇప్పటి వరకు మరి రేట్లది అయిపోయిందమ్మా, అయిపోయిందా, ఈ వచ్చేసినాయా, రేట్లు వచ్చేసినాయా, అదే అదేనమ్మా. మరి శుభం కార్డు పడిపోయి అదే కదమ్మా శుభం కార్డు. కాక నేను ఆ రోజు కూడా చెప్పా కాదు కమిట్. శ్రీరామ్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని కరెక్ట్, నేను ఎప్పుడు కాదంటే మీరు చెప్పిన తీరు ప్రకారం. ఇప్పుడు మీరు ఛాంబర్ తరఫున రేపు ఏ నిర్ణయం వచ్చినా సరే, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏ నిర్ణయం వచ్చినా, చిరంజీవి గారు అండ్ పార్టీ మాట్లాడిన అంశాల ఆధారంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఇండస్ట్రీకి ఆమోదం కాదు అని ఏమైనా మీరు చెప్పగలరా, అధికృతం కాదు అని మీరు చెప్పగలరా? మేము మాట్లాడేది క్లియర్ గా ఇండస్ట్రీ తరఫున మేమేం అడిగితే అడిగిన దాని ప్రకారమే ఆ ప్రభుత్వం నుంచి వస్తుందని మేము అంటామండి. అది రేపు మీరు పెట్టే మీటింగ్ లో అయినా సరే, ఈ రోజు దాకా అధికృతంగా మేము పలానా ముగ్గురిని పంపించాం దబ్బా లేదు, ఎవరు ముగ్గురిని పెట్టినట్టున్నారు, రామదాస్ గారు ఎవరిని పెట్టినట్టున్నారు, ఆ పేర్లు ఉన్నాయి లేవని నట్టి రామ్ ప్రసాద్ గారు ఉన్నారండి, రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, బాలు గారు ఉన్నారు. మీటింగ్ పెట్టినప్పుడు కూడా, రేపు ఇండస్ట్రీ తరఫున మీటింగ్ జరిగినప్పుడు కూడా, ఇప్పటిదాకా ఏదైతే పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నారు అనేది, ఇది అధికృతం కాదు అని చెప్పి రేపు అక్కడ ఏమైనా తీర్మానం చేయగలరా మీరు? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా సార్. సార్ శ్రీరామ్ గారు వెరీ క్లియర్ గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఎవరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అఫీషియల్ బాడీ కాకుండా ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా అది వ్యక్తిగతం, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కూడా కాక ప్రెస్ నోట్ ఓపెన్ గా రిలీజ్ చేయడం జరిగిందండి. ప్రెస్ నోట్ ఓపెన్ గా ఛాంబర్ నుంచి ప్రెస్ నోట్ వచ్చింది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కూడా ప్రెస్ నోట్ వచ్చిందండి. నేను అడిగేది డైరెక్ట్ క్వశ్చన్ సార్, మీరు చెప్తున్నావని నేను కాదంటలేదు. రేపు మీటింగ్ ఇండస్ట్రీ తరఫున ఫుల్ ఫ్లెజ్ ఇండస్ట్రీ మీటింగ్ జరుగుతుంది రేపు. అవునండి, రేపు ఇలాగా కొంతమంది బయట వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఛాంబర్ నుంచి వెళ్ళాలి, లేదంటే మనం ఎవరికన్నా పంపిస్తే వాళ్ళు వెళ్ళాలి తప్ప, ఇలా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు అనే ప్రతిపాదన పెడతారా? తీర్మానం చేస్తారా రేపు? 100% అండి, అది ఆల్రెడీ అది కన్ఫర్మ్డ్ అండి. అది రేపు అది జరిగితే కనుక భవిష్యత్తులో ఇలాంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉంటాయి ప్రసన్న గారు. నేను అనుకుంటున్నా ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తులు వేరు సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యమంత్రి గారి స్థాయి కాని వాళ్ళు వేరు, మంత్రి గారి స్థాయి వాళ్ళు వేరు. ఎందుకంటే మీరు చెప్పిన ఉదాహరణలోనే మంత్రి గారితో నారాయణమూర్తి గారు ఛాంబర్ నుంచి వాళ్ళని పిలవండి అంటే వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు అన్నారు. కానీ ముఖ్యమంత్రి గారితో ఎవరు మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారి స్థాయి వేరు, మంత్రి గారి స్థాయి వేరు, కమిటీ స్థాయి వేరు అని ఇండస్ట్రీని విడగొడుతున్నారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం.
నేను మొదటి చెప్తున్నది టికెట్ సొల్యూషన్ అయిపోవచ్చు తప్ప, టికెట్ మ్యాటర్ సొల్యూషన్ అయిపోవచ్చు తప్ప, ఇండస్ట్రీలో వచ్చే ఈ అడ్డ గీతలు ఏవైతే ఉన్నాయో, విభజన గీతలు ఏవైతే ఉన్నాయో, ఇవి లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతాయి. ఈ రోజు కూడా మనం ఈ లెజెండ్లు గిజెండ్లు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే ఈ ఇగోలు ఇట్లాంటి సమస్యలు వీటన్నిటికీ తోడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వేరు, మంత్రి స్థాయి వ్యక్తులు వేరు, లేదా మీ కమిటీ స్థాయి వ్యక్తులు వేరు అని విడగొట్టి పడేస్తే చివరికి కృష్ణానగర్ వాళ్ళు వేరు, జూబ్లీహిల్స్ వాళ్ళు వేరు అని కూడా వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చేయాల్సిన బాధ్యత ఇండస్ట్రీది. నేను అందుకు రేపు ఒక తీర్మానం చేస్తారా మీరు అని అడుగుతున్నా. కాదండి, అంత ధైర్యం ఎలా ఉంటుందండి? ఇంత పెద్ద హీరోలు వెళ్ళింది, అది మేము నో, అది అకౌంటబుల్ కాదు అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? అంత తీర్మానం ఓపెన్ గా ఒక ప్రెస్ నోటు క్లియర్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు చేసినదే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెడ్ ఇది మాత్రమే ఇండస్ట్రీ. ఇది కాకుండా ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా, ఎవరు ఎక్కడ ఏమి చేసినా అది వ్యక్తిగతమే అవుద్ది కానీ ఇండస్ట్రీకి సంబంధం లేదు అని కాక ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చిందమ్మా, అఫీషియల్ వచ్చింది. అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కూడా అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్, ప్రెసిడెంట్ సెక్రటరీలు ఎవరైనా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళు మాట్లాడినదే ఇండస్ట్రీగా పరిగణించాలి. కానీ వాళ్ళు కాకుండా ఎవరు మాట్లాడినా, అది ఎంత స్టార్ అయినా, ఎవరు మాట్లాడినా, ఎవరు ఏం చేసినా అది కేవలం వ్యక్తిగతమే అవుతుంది కానీ ఇండస్ట్రీ కాదు అని ప్రెస్ నోట్ ఉందమ్మా అఫీషియల్ గా, ఆ రికార్డు కూడా చూపిస్తాం. మీ ఆటలో కూడా వచ్చిందమ్మా ప్రెస్ నోట్ వచ్చింది ప్రెస్ నోట్ అమ్మా క్లియర్ అమ్మా. ఒకసారి కాదు రెండు సార్లు, చిరంజీవి గారు మూడు సార్లు వెళ్ళారమ్మా, మొన్న కాదు మూడు సార్లు వెళ్ళటం జరిగింది. చిరంజీవి గారు, నాగార్జున గారు ఫస్ట్ టైం వెళ్ళారు, తర్వాత ఆయన పర్సనల్ గా వెళ్ళారు. చిరంజీవి గారికి తెలియదు అంటారా? చిరంజీవి గారికి తెలియదా ఈ రూల్స్? తెలియదా? తెలియకుండానే వెళ్తున్నారు. మొన్న వెళ్ళిన దాంట్లో కూడా మీరు చూస్తే అమ్మా వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు మీకు నేను డైరెక్ట్ కౌన్సిల్ నుంచి, ప్రొడ్యూస్ కౌన్సిల్ నుంచి కానీ, ఛాంబర్ నుంచి కానీ మా విజ్ఞాపనలు ఏంటి, మేమేమేం చేస్తున్నాం గవర్నమెంట్కి, గవర్నమెంట్కి ఎలా చేస్తున్నాం అని చూస్తే, వీళ్ళు వెళ్ళింది ఒక టికెట్స్ ఇష్యూ. టికెట్స్ ఇష్యూలో కూడా ఒక ప్యాన్ ఇండియా సినిమా ఒక పెద్ద సినిమాకి ఎలా చేయాలి, ఆ ప్యాన్ ఇండియా సినిమా పెద్ద సినిమాకి పెద్ద రేటు కావాలి. అది మేము మాట్లాడేది ఇండస్ట్రీ పరంగా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఒకటి, పాన్ ఇండియా ఫిల్మ్ ఒకటి, మీడియం బడ్జెట్ ఫిల్మ్ ఒకటి, లో బడ్జెట్ ఫిల్మ్ ఒకటి, అన్ని సినిమాలు బతకటం అనేది ఇండస్ట్రీకి పని అమ్మా, ఇండస్ట్రీకి అవసరం. ఇప్పుడు రాజమౌళి గారు, ఆయన ట్రిపుల్ ఆర్ చేశారు పాన్ ఇండియా సినిమా, ఆయనకి పెద్ద రేట్ కావాలి ఆయనకి. అలాగే చిరంజీవి గారు ఆచార్య అధ్యయ తీశారు, ఆయనకి పెద్ద రేటు కావాలి. మాకు పెద్ద రేటు పెద్ద సినిమా కావాలంటే మీతో వచ్చి మాట్లాడాలి కదా, ఛాంబర్ తో వచ్చి మాట్లాడాలి కదా. రూల్ రూల్ ఉందని చెప్తున్నారు, రూల్ చెప్తున్నారు. శ్రీరామ్ గారు వాళ్ళకి ముఖ్యమంత్రి గారితో ఉన్న పర్సనల్ రిలేషన్ తో వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉపయోగకరంగా కావాల్సింది వెళ్ళి సీఎం గారితో వాళ్ళు మాట్లాడుకున్నారు సార్, అది వ్యక్తిగతం అని చెప్పి. అఖండ సినిమా టైమ్ లో అదే తీసుకుందాం శ్రీరామ్ గారు. అఖండ సినిమా టైమ్ లో విఆర్ఓలు ఆగండి, అఖండ సినిమా టైంలో విఆర్ఓలు ఎంఆర్ఓలు అర్ధరాత్రికి రాత్రి వచ్చి సినిమా థియేటర్ దగ్గర అధిక ధరలు అయితే ఊరుకోమనేసి ఆపేయడం, థియేటర్లు కొన్ని మూసేయడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు హీరోలు వెళ్లి ఎంఆర్ఓలు విఆర్ఓలతో మాట్లాడారా, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారా, ఆ నిర్ణయం తీసుకున్న ఆయనతో మాట్లాడారు కాబట్టి ఓకే హీరోలే వెళ్లారు అనుకుందా? అంటే ఇక్కడ ఎందుకు మధ్యలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎందుకు బిఫోర్ కూడా ఎంఆర్ఓలు సీజ్ చేసినప్పుడు కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను, ఎంఆర్ఓలకి తహసీల్దార్కి సీజ్ చేసే రైట్ లేదు, సీజ్ చేయటం కరెక్ట్ కాదు అనే దగ్గర గవర్నమెంట్లో ఒక మంత్రి గారు, అంటే సీజ్ చేయడానికి ఎవరు వెళ్ళాలి, చీఫ్ సెక్రటరీ వెళ్ళాలా, లేకపోతే డీజీపీ వెళ్ళాలా, లేకపోతే సీఎం వెళ్ళాలా అనేది కూడా ఒక డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగితే ఇది మనం మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ కాదు, ఇది కేవలం కోర్టు తెలియజేస్తుంది, అది దానికి రైట్ ఉందా లేదా కోర్టు తెలియజేస్తుందని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాను. ఫైనల్ గా హైకోర్టు క్లియర్ గా అసలు ఎంఆర్ఓకి తహసీల్దార్కి రైట్ లేదు, మీరు ఏ రకంగా సీజు, ప్లస్ ఇంకోటి ఏంటి, నేను ఏదైనా మీకు ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మీరు నోటీస్ ఇచ్చి చెయ్యాలి. మీరు నోటీస్ ఇవ్వకుండా వెళ్ళిపోయి టక్మని ఒక తీసుకుని తాళం వేసేసి మీరు తీసుకుని వచ్చేయటం కరెక్ట్ కాదు అని చెప్పాం. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, దీని కిందే మా ఉంది, తెలంగాణ ఉంది, అన్ని విభాగాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు వెళ్ళింది హీరోలు మాత్రమే వెళ్ళారు, హీరోలు అందరికీ కూడా మా ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, అసలు దాని ప్రెసిడెంటే రాకపోతే, అసలు ఆయనకి ఆహ్వానం అందకపోతే, అంటే ఏం జరిగినట్టు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవసరానికి వాళ్ళు వెళ్ళారు, ప్రభుత్వాన్ని వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ ఏదో చేసుకున్నారు,
చేసుకుంటే వాళ్ళది ఒక ఒక క్రైటీరియా ఒక ఒక సెక్షనే, కానీ ఇండస్ట్రీకి మొత్తం సెక్షన్ ఇంపార్టెంట్ అమ్మా. ఇంటర్నేషనల్ ఫిల్ము కావాలి, ఇండియన్ పనోరమ ఇండియన్ ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావాలి, మీడియం బడ్జెట్ కావాలి, అన్నీ కావాలి. ప్రసన్న గారు చెప్పండి. శ్రీరామ్ ప్రసన్న గారు ఇప్పుడు చిరంజీవి గారికి ఆయనకి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో పరిచయాలు కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. అంత పెద్ద సినిమాలు చేయబడి నట్టికుమార్ గారికి కూడా ముఖ్యమంత్రి గారితో పరిచయం ఉంది, ఆయన వెళ్ళిపోతారు. ఇట్లా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే అలీ గారు పోసాని కృష్ణమురళి గారు అక్కడే ఉన్నారు. మరి అంటే పరిచయాలు ఉన్నాయి కూడా ఉన్నాడు ఇప్పుడు ఎవరికి వాళ్ళు అలా చేసేసుకుంటారండి, ఎవరికి వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి రెండు హోదాలు ఉన్నాయి కాబట్టి వైసీపీ నాయకులుగానో ఈ రెండు హోదాలతో వాళ్ళు వెళ్ళారనుకుంటే మరి రోజా గారు ఉన్నారు, మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇప్పుడు కండువా కప్పుకుంటుంది మీరు చూస్తానే ఉన్నారు, ఆయనకి బంధుత్వం కూడా ఉంది ఇంకా. మరి వీళ్ళని ఎందుకు పిలవలేదు? పిలవకపోతే మరి వాళ్ళని ఎందుకు పిలవలేదు? అందుకే చిరంజీవి గారిని బ్లేమ్ చేయడానికి పర్టికులర్ గా ఆ వీడియో బయటకు రిలీజ్ చేశారా? కాదు, మోహన్ బాబు గారు వాళ్ళు పిలిచారు నాకు చెప్పలేదు అని చెప్పి మోహన్ బాబు గారు అన్నారు. విష్ణు గారు కూడా వాళ్ళు పిలిచారు చెప్పలేదు అని అన్నారు. అది ఒక ప్రైవేట్ మీటింగు, ప్రైవేట్ మీటింగ్కి పిలుపులు మ్యాటర్కి సంబంధించి. ఇండస్ట్రీ పరంగా జరిగే మ్యాటర్ ఏదన్నా ఉంటే ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మేము చెప్పగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం. రేపు జరిగేది ఇండస్ట్రీ మీటింగ్. ఓకే, ఇండస్ట్రీ మీటింగ్లో ఇండస్ట్రీలో మళ్ళీ అందరూ పార్టీ అమ్మ. ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి గారు పార్టీ, రాజమౌళి గారు పార్టీ, ఈవెన్ కొట్రాల శివ గారు పార్టీ, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు అందరూ పార్టీ. సో ఇండస్ట్రీ యాంగిల్లో వచ్చినప్పుడు ఆల్ ఆస్పెక్ట్స్ ఇండస్ట్రీ ఆలోచిస్తుంది, ఒక పర్టికులర్ సింగిల్ ఆస్పెక్ట్ ఇండస్ట్రీ ఆలోచించదు. అందరికీ ఉపయోగపడేట అందరికి. ఇప్పుడు నేను ముందే మీకు క్లియర్గా చెప్పి ఇక్కడ తెలంగాణ వచ్చిన జీవోలో ఈ పెద్ద రేటు మూలంగా చిన్న సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. దీనికి చావకుండా ఏం చేయాలి బతికించుకోవడానికి ఇండస్ట్రీ పరంగా మనం మొరాలిటీస్ డిసైడ్ చేద్దామని చెప్పి అది అనుకుంటాం జరిగింది. ఇంకా రాణి జీవో ఆంధ్రప్రదేశ్ ఉంది, దానికి ఎలా వస్తే బాగుంటుంది ఏంటి, ఆల్రెడీ మేము ప్రభుత్వంతో నెగోషియేషన్లో ఉన్నాం, ఏం చేస్తే బెటర్ ఏంటి అనేది మేము ఆల్రెడీ ప్రభుత్వానికి ఉన్నాయి మాకు టికెట్ అన్నట్టుగా. భీమ్లా నాయకే ఇప్పుడు ప్రధాన సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకుంటే, భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అయినన్ని రోజులు జీవో కూడా అంతే విధంగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. భీమ్లా నాయక్ ఎంత త్వరగా ముందుకొస్తే ఆ జీవో కూడా అంత త్వరగా ముందుకొస్తుంది, మిగతా సినిమాలకి అది లైన్ క్లియర్ చేసినట్టు అవుతుంది. కాదు, భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ అమ్మంటే ఇమీడియట్ క్రిష్ గారిది, ఏం రత్నం గారి సినిమా ఉంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఒకళ్ళ సినిమా ఇమీడియట్ ఫ్రైడే దగ్గరలో మన రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వీటిల మీదే అఖండ రిలీజ్ అయింది, అఖండమైన సక్సెస్ సాధించింది ప్రపంచవ్యాప్తంగా. అసలు ప్రపంచంలో హాలీవుడ్ హౌస్ఫుల్ చూడని పరిస్థితిలో అఖండ హౌస్ఫుల్ చూపించిందమ్మ. కర్ణాటక బెంగళూరులో హౌస్ఫుల్ చూపించింది, ఢిల్లీలో హౌస్ఫుల్ చూపించింది, చెన్నై ఎటు చూసినా చూపించింది. దాని తర్వాత దాని తర్వాత పుష్ప వచ్చింది, పుష్ప వచ్చింది చూపించింది, డెఫినెట్ గా శ్యామ్ సింగ్ రాయ్ వచ్చింది చూపించింది. అంత నమ్మకం ఉంటే ప్రసన్న గారు, అంత నమ్మకం వీళ్ళందరూ ఎల్లక్కర్లేదు మాట్లాడక్కర్లేదు కదా సార్. అది కాక శ్రీరామ్ గారు తీసుకుంటది, శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు వెళ్ళిన వాళ్ళల్లో రాజమౌళి గారు ఆయనకి త్రిబుల్ ఆర్ ఉంది, నెక్స్ట్ ప్రభాస్ గారికి రాధేశ్యామ్ ఉంది, చిరంజీవి గారికి ఆచార్య ఉంది, ముగ్గురు మళ్ళీ ప్రొడ్యూసర్లే అండి, ముగ్గురు ప్రొడ్యూసర్లే ఆ యాంగిల్లో, వాళ్ళ పర్సనల్ యాంగిల్లో వాళ్ళ. ఇంకోటి కూడా చెప్తానండి, త్రిబులార్ కానీ రాధేశ్యాములు కానీ ఇవాళ ప్రపంచం మొత్తం ఒమిక్రాన్తో ప్రాబ్లం వచ్చి లాక్డౌన్లు ఉండి రకరకాల ఉండటం మూలంగా పోస్ట్పోన్ అయింది, కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పోస్ట్పోన్ అవ్వటం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ గురించి కాదు, ఇవాళ భీమ్లా నాయక్ కూడా బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు సరే పెద్ద సినిమాలు కాబట్టి అలాంటప్పుడు ఈ స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు, ఇంత ఎందుకు మనం మాట్లాడుకోవడం ఎందుకు, ఇంత ఎందుకు అంటే వాళ్ళు మంచి మ్యాటర్ కాబట్టి. కాదు సార్ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు కారులో వెళ్తారా, హెలికాప్టర్లు వెళ్తారా, స్పెషల్ ఫ్లైట్లు వెళ్తారా, అది వాళ్ళ విచక్షణకు లోపడి ఉంటుంది, కానీ మనకేం సంబంధం సార్ అది. స్పెషల్ ఫ్లైట్ వేసి మరి తీసుకెళ్లారు కాబట్టి. స్పెషల్ ఫ్లైట్ కాక స్పెషల్ ఫ్లైట్ వేసి కాదు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళారు, ఎవరు గవర్నమెంట్ ఏమి స్పెషల్ ఫ్లైట్ పంపించలేదమ్మ, అక్కడ నుంచి వెహికల్స్. అదే స్పెషల్ ఫ్లైట్ కి వేసుకుని వెళ్ళారు, ఇది స్పెషల్ ఫ్లైట్లు. చిరంజీవి గారు 3 సార్లు వెళ్ళినప్పుడు స్పెషల్ ఫ్లైట్లోనే వెళ్ళారమ్మా. ఈ 3 సార్లు కాకుండా మెగా కృష్ణారెడ్డి గారిది ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు స్పెషల్ ఫ్లైట్లోనే వెళ్ళారమ్మా. అంటే 4 సార్లు చిరంజీవి గారు స్పెషల్ ఫ్లైటే వాడారు.
నేననేది అది కాదు, వీళ్ళందరూ మా ఈ టికెట్ల సమస్య కాకపోతే పర్టికులర్ గా ఈ విషయాన్ని చాంబర్ మీద లేకుండా ఏదో జరిగిపోతుంది. ఒక ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందండి, దానికి సంబంధించిన మంచి చెడు ఏదో చాంబర్ మాట్లాడుతూ చాంబర్ నిర్ణయం తీసుకుంటుంది. మరి దీనికోసం ఈ వాయిదాలు ఇవన్నీ అంటే మేజర్ గా అండి కాదు. బాలకృష్ణ గారు ఏం చెప్పారు సార్? బాలకృష్ణ గారు నాకు కూడా ఆహ్వానం ఉంది. నేను సినిమా కాగా ఒక నిమిషం సార్, సినిమా పరంగా నా రేట్లకి నా దానికి తగ్గట్టు అయితే నేను ఎవరిని కలవను. కానీ ఒక హిందూపురంకి ఎమ్మెల్యేగా నేను ఎవరి దగ్గరైనా నా ప్రజల కోసం నేను కలుస్తాను అని క్లియర్గా చెప్పారు ఆయన. యాక్చువల్గా చెప్పాలంటే అండి, మాకు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 మోస్ట్ అన్సీజన్ అండి. థ్రూఅవుట్ 12 మంత్స్లో చాలా దరిద్రపు నెల అంటే అదే నెల అండి మాకు. అలాంటి నెలలో డిసెంబర్ 2వ తారీఖున అఖండ వస్తే భయంకరమైన అన్సీజన్ అంటే రైతు వారీగా కోతలో కుప్పనూర్పులు ఉండి ఎవరి దగ్గర డబ్బులు లేని టైము, సినిమాలు కానీ వ్యాపారపరంగా కానీ ఇబ్బంది ఉండే టైంలో అంతా సూపర్ హిట్ అయింది. ఆయన ఇన్స్పిరేషన్లో హీరోలు కూడా మోస్ట్ అన్సీజన్ లో సార్లు సినిమాలు రిలీజ్ అవ్వాలి. భీమ్లా నాయక్ కూడా అలాగే వస్తుందని ఆశించొచ్చా? అక్కడ రోల్ మోడల్ గా తీసుకొని డెఫినెట్ గా అంటే భీమ్లా నాయక్ ఆల్రెడీ రీమేక్ సినిమా అమ్మ, మలయాళంలో చాలా పెద్ద హిట్ అయిన సినిమా, అది పెద్ద హిట్ అయిన సినిమా. దానికి ఇవాళ చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అందులో పాట పాడిన వ్యక్తి పద్మశ్రీ వచ్చింది సినిమా రిలీజ్ కాకముందే కాక